4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తున్నారు కింద వీడియోస్లో, అండ్ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అండ్ మనీకి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో సార్, ఇవాళ ఎంతలా ఆకట్టుకుంటుందంటే, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎక్కువగా బయట అంటే ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ కొంతమంది స్టూడెంట్స్ 10-20 మంది కలిసి కొంతమంది చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసుకోవటం, లేదా మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ రాసుకోవటం, వాటికి సంబంధించిన దాని మీద ఆలోచించటం, అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మెసేజ్లు పెట్టడం, కొత్తది ఇది కొనుక్కున్నాము ఇది మాది అని. అండ్ యంగ్స్టర్స్లో ముఖ్యంగా చూసుకుంటే లేడీస్ ఉంటారు కదండి, అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళైతే ఇప్పుడిప్పుడే కొంతమంది మేము ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము, నెక్స్ట్ మంత్ ఇది కొంటాము అని కింద కూడా మంచి పాజిటివ్ కామెంట్లు పెట్టాం. ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా అంత బాగా ఫాలో అవుతున్నారా అన్నట్టు కూడా నాకు అనిపించింది. అంత బాగున్నాయి అన్నమాట, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట మీరు ఇస్తున్నారు. చూసేటప్పుడు ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనుకుంటాను వాళ్ళకి కూడా. వెంటనే క్లిక్ చేయగానే అనంతకృష్ణ స్వామి గారి వీడియోస్లో మనీకి సంబంధించిన మోటివేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. 140వ వీడియో సార్, 100 దాటిన తర్వాత ఫిగర్స్ చూస్తూ ఉంటే ఇన్ని వీడియోస్ చేసాం అన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. 140వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారండి? ముందుగా మీరు స్టూడెంట్స్ కోసం ఇంకా మంచి క్లాస్ చేద్దాం అన్నారు మీరు. అవును, ఆ యూత్ అంతా ఎవరైతే ఉన్నారో పిల్లలంతా పాపం ఏదో చదివేసి ఏదో చేసేసి ఏదో సాధించాలని ఏది లేకుండా ఊరికట్ట ఉండిపోతున్నారు. చాలామంది ఎందుకంటే లక్ష్యాలు పెద్దగా ఉన్నాయి, ఎలా చేరుకోవాలో తెలీదు, వాళ్ళు ఎంతో స్టడీ చేసేసినారు, ఊరికట్ట తిరుగుతున్నారు. అలా కాకుండా వాళ్ళకంటూ ప్రత్యేకంగా మనం క్లాస్ చేద్దామని మీరే నాకు రిఫర్ చేశారు. అంటే కనీసం డిగ్రీ చదివి ఉండాలి, డిగ్రీ స్టూడెంట్సే. ఇంటర్ స్టూడెంట్స్ వీలు కాదు, డిగ్రీ అండి, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి డిగ్రీ స్టూడెంట్స్ మాత్రం మనం క్లాస్ పెడదాం. ఖచ్చితంగా సమ్మర్లో మంచి క్యాంప్, అంటే మీ యొక్క సువర్ణ టీవీ నుంచి మీరు ఎలా చేస్తారో అదంతా అవన్నీ ప్రోగ్రామ్ మీరు చూసుకోండి. నాకు ఎందుకంటే యూత్ అనేది ఏంటంటే ఇంకా ఎదిగే వయసు చాలా ఉంది వాళ్ళకి. కరెక్ట్, ఈ ఎదిగే వయసు ఇదే, అంటే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళడానికి ఎదిగే వయసు ఇదే. ఈ సమయంలోనే కనుక మనం డబ్బు సంబంధించిన జ్ఞానం అందిస్తే భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ధనవంతుల దేశంగా గుర్తించబడుతుంది. నా కోరిక కూడా అదే. ఇండియా ఇస్ నాట్ పూర్ కంట్రీ సార్, చాలా రిచ్ కంట్రీ. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించలేదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడు భారతదేశం మీద పడి దోచుకుపోయిన వాడే. మీరు గమనించండి, బ్రిటిషర్స్ కానీ లేకపోతే ఆంగ్లేయ కానీ ఇంకా ఎవరైనా కావచ్చు, ఏనాడు భారతదేశం పక్క దేశం దండెత్తినట్టు విన్నారా సార్? ఇప్పటివరకు ఇంకా విచిత్రం ఏంటంటే ఇన్నిసార్లు ఇంత దోచుకుపోయినా మామూలుగా వచ్చి తీసుకొని పోవడం కాదు, సంవత్సరాలు తరబడి ఇక్కడ ఉండి దోచుకుపోయినా ఇంకా తరగని గని ఇక్కడ ఉంది సార్. అవునండి, తరగని గని ఇక్కడ ఉంది. కాబట్టి భారతదేశం ఎప్పుడు పూర్ కాదు, ఇది ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ అని స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళందరూ లెక్కలు చూపించారు, మనం చూపించలేదు అంతే. ఎందుకంటే చాలా ఉంది భారతదేశంలో తరగనిది. కాబట్టి మన భారతదేశం అనేది ప్రపంచ కుబేరుల్లో ఒక మొదటి స్థానంలో ఉండాలని నా కోరిక అండి. యూత్ అందరూ కూడా నా క్లాస్ ఖచ్చితంగా విని బాగా సంపాదించేసి గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ సహకారం కావాలి. షూర్ సార్, తప్పకుండా, ఖచ్చితంగా. ఇక్కడ గత లాస్ట్ వీడియోలో మనం కొన్ని సూత్రాలు చెప్పుకున్నాం, ఆ డబ్బు సంపద రావడానికి కొన్ని సూత్రాలు చెప్పుకున్నాం, అలాగే ఇంక కొన్ని సూత్రాలు. ఇవి ఎలా ఉంటాయంటే, మీరు మీకోసం మాత్రమే జీవించాలి. ఓకే, ఇది ఫస్ట్ మనం డబ్బు సంపదన కానీ మీరు తప్ప ఇంకా కనిపించండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, అంటే మీకోసం మీరే జీవించాలి, తర్వాతనే మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. మీకోసం మీరు జీవించడం అంటే ఏంది అంటే, సపోజ్ నాకు ఈ షర్ట్ వేసుకోవాలనిపించింది, అది ఎంత రేట్ అయినా సరే కొనేసేసుకుంటాం. నాకు ఇది తినాలనిపించింది, తినేస్తాను. మంచి స్టార్ హోటల్లో లగ్జరీ ఉండాలనిపించింది, వెళ్ళి ఉండేస్తాను. ఇవన్నీ మీకు ఆత్మసంతృప్తిని కలిగిస్తాను. కానీ ఇది వీటికి వ్యతిరేకంగా మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీ ఆత్మసంతృప్తి చెందదు. ఆత్మసంతృప్తి ఎప్పుడైతే చెందదో మీ కోరికలు నెరవేరవు. ఇక్కడ మనం గతంలో వీడియోలో చెప్పుకున్నాం, మీ యొక్క కోరికలు మొట్టమొదట ఎక్కడికి వెళ్తాయి? మీ మస్తిష్కంలో ఉన్న కోరికలు ఎక్కడికి వెళ్తాయి? మొట్టమొదట మీ హృదయంలోకి వెళ్తాయి. హృదయం స్పందించినప్పుడు అప్పుడు మీ ఫైనల్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది. మీ ఫైనల్ గ్లాండ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు విషయాన్ని కరెక్ట్ కాబడుతుంది. అంటే హృదయం అంటే మన ఆత్మ, దాన్ని ఎప్పుడు కూడా సంతృప్తిపరచాలి.
కాబట్టి మీరు ఏం చేయాలి, మీకోసం మీరు మాత్రమే జీవించండి, ఇతరుల సమాజం పట్ల బాధ్యత వహించండి. ఓకే, జీవించడం ఒక కళ, అది ఎవరు నేర్పరు. జీవించడం అనేది ఒక కళ, అలాగే డబ్బు సంపాదించడం అనేది ఒక కళ. డబ్బు సంపాదించడం ఒక కళ, అది కళ ఎవరు నేర్పరు, ఎవరి చేత నేర్పబడదు. చెప్పడం మటుకే చేస్తారు, సలహాలు ఇస్తారు, దాన్ని ఎలా మీరు సరి చేసుకుంటారు, ఎలా మీరు ఆ కళలు జీవిస్తారు మీ ఇష్టం. ఓకే, అలాగే ఈ రహస్యాన్ని కొందరు మాత్రమే సొంతం చేసుకున్నారు. ఈ యొక్క కళని, ఈ రహస్యాన్ని కొందరు మాత్రమే సొంతం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులుగా చలామణి అవుతారు. మరి చూడండి, టాటా బిర్లాలు కానీ లేకపోతే అంబానీ కానీ ఇంకా వేరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధనవంతులు, వాటి సపోజ్ బిల్ గేట్స్ ఉన్నారు, మనకు బుద్ధి తెలిసి 15-20 సంవత్సరాల నుంచి ప్రపంచ కుబేరుల స్థానంలో ఆయన ఉన్నాడు. ఎప్పుడైనా పేరుకు పోలేదే, ఇన్ని సంవత్సరాలు కాదు, ఎలా సాధ్యమవుతుంది అంటే వాళ్ళ కలర్ నిర్ణయించుకున్నారు. మరి ఆ స్థానంలో ఇంకా వేరే వాళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు ఆ ఫీల్డ్లో, ఆ స్థానంలో ఇంకా వాళ్ళు ఎందుకు రాలేదు, వేరే వాళ్ళకి తెలియలేకనా, లేకపోతే అంతకుమించి తెలివిండి కూడా ఆ కళ అనేది జీర్ణించుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు అలా ఉండిపోయారు. డబ్బు సంపాదించడం అనేది ఒక కళ, ఆ కళని జీవించుకున్న వాళ్ళు మాత్రమే, అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ స్థాయిలో ఉన్నారు. ఈ యొక్క సనాతన రహస్యాన్ని కొందరే దీన్ని అర్థం చేసుకున్నారు. ఓకే, దీన్ని మన ఋషులు ఏనాడో తెలిపారు, కానీ మనం దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోవడం ఏమైందంటే, ఎక్కడున్నా సరే ఈ యొక్క కళను తెలుసుకుంటే మీరు ఏదైనా పొందగలరు. ఎలా పొందగలుగుతారు, దీనికి మీరు చేయాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. షూర్ సార్. ఆ సూత్రంలో మొట్టమొదట మీలోకి మీరు ప్రవేశించండి. నాకు ఎందుకో అసలు ఈ సబ్జెక్ట్ తెలియక ముందు కూడా నేను ఎప్పుడు ఏం చేసేవానంటే ఒక పేపర్ పెన్ను తీసుకొని మీలోకి మీరు ప్రవేశించండి అని రాసేవాడిని నేను. అది ఎందుకు రాసేవాని నాకు తెలియదు, దాని మీనింగ్ కూడా తెలియదు నాకు. అలా అలా ఎప్పుడు వచ్చేది నాకు, ఎవరికైనా ప్రశాంతం కూర్చున్నాను, ఏం అర్థం కాలేదు, ఏం సిచ్యువేషన్ కూడా ఏం అర్థం కాలేదు, ఎటు మూమెంట్ కనిపించట్లేదు, మీలోకి మీరు ప్రవేశించండి అనే వర్డ్ రాసేవాడిని నేను రెగ్యులర్గా. ఇప్పుడు అర్థమవుతుంది దాని యొక్క మీనింగ్ ఏందనేది. ఫస్ట్ మీలోకి మీరు ప్రవేశించండి. అలాగే రెండవది, సమాజంలో జరిగే ఏ యొక్క విషయాలను మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మన కాన్సెప్టే డబ్బు సంపద, ఇంకా వేరే ఏం లేవు. కాబట్టి మొదటి సూత్రం ఏంది, ముందుగా మీలోకి మీరు ప్రవేశించండి. ఓకే, అంటే మీ అంతరంగంలోకి మీరు ప్రవేశించి మీ యొక్క అంతర్లీనమైన ఆలోచనలు మాత్రమే చేయండి. రెండోది, సమాజంలో జరిగే ఏ విషయాలని పట్టించుకోకండి. ఇవి రెండు. మూడోది ఏంటంటే, మీకు కావాల్సిన వాటితో మమేకం అయిపోండి. అంటే మీరేం చేయాలంటే దాన్ని అనుభవించాలి, అనుభవించాలంటే దాంతో మమేకం అయిపోవాలి. ఒక కారుని ఊహించుకున్నప్పుడు ఆ కారుని నడిపిస్తున్నట్టు ఫీల్ కావాలి. ఆ గేర్లు ఎలా వేస్తున్నారు, ఎలా డ్రైవింగ్ చేస్తున్నారు, అవన్నీ కూడా మీరు ఫీల్ కావాలి. ఫీల్ అయినప్పుడు మాత్రమే దాన్ని పొందగలుగుతారు. నాలుగోది ఏం చెప్తున్నారు, మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉండే ప్రయత్నం చేయండి. ఎవరిని మీరు నకలు కొట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మీరు అనుకరించే అవసరం లేదు, ఎవరిలాగా మీరు యాక్షన్ చేసే అవసరం లేదు. మీ లైఫ్ ఎలా ఉండాలి, మీరు ఎలా ఉన్నారు నేచురల్గా అలాగే ఉండండి. ఎక్కడ కూడా డాంపికాలు కానీ అవి కానీ ఏమి లేవు. మీరు డాంపికంగానే ఉన్నారు, అలాగే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? కానీ ఎవరిని కూడా అనుకరించకండి, ఎక్కడ కూడా మీరు కొత్తగా ఎలాంటివి ప్రదర్శించకండి, మీకు మీరులాగానే ఉండండి. ఓకే, ఇంకేమంటున్నాడు, మీకు ఎంత డబ్బు కావాలో మీరే సృష్టించుకోండి. డబ్బు ఇవ్వడు ఇవ్వడు, బాగా గుర్తుంది, డబ్బు విశ్వం కూడా ఇవ్వదు, ఎవరు ఇవ్వరు. మీరు ఏదైతే సృష్టించుకుంటున్నారో అది మాత్రం విశ్వం ఇస్తుంది. మీరు 10,000, 1,00,000, 10,00,000, 1,00,000, 10,00,000 అది మీరు సృష్టించుకోవాలి. నాకు ఇంత డబ్బు వచ్చిందంటే మీరు అంతే సృష్టించుకున్నారు, దానికి ఒకటి కారణం కాదు. ఒక 10 కోట్లను సృష్టించుకుంటే ఇప్పుడు ఎలా సృష్టించుకోవాలి, ఎలా చెప్పాలి ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏమన్నాం, ఈ సంవత్సరం మనం 10 కోట్లు టార్గెట్ ఇచ్చాం. దాన్ని ఎలా ఎలా చేయాలో మనం ఈ వీడియోల ద్వారా చాలా మటుకు చెప్తున్నాం. ఇంకా క్లాస్కి వస్తే క్లారిటీ వస్తుంది, దాన్ని ఎలా ఇంకా అఫిర్మేషన్ చేయాలి ఎలా అనేది. కాబట్టి ముందు మీరు సృష్టించుకోవాలి. మీకు ఎంత డబ్బు కావాలని సృష్టించుకున్నప్పుడే విశ్వం ద్వారా ఇవ్వబడుతుంది. మీరు సృష్టించుకున్నప్పుడు మీ డబ్బు ఎలా వస్తుంది, ఎంత కావాలో తెలియదు. అంటే మీకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా నాకు 10 కోట్లు కావాలంటే ఆ 10 కోట్లకు లెక్కలు చెప్పాలి, అవన్నీ సిస్టమ్ ఉంది మనకి. కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా మీరు సృష్టించుకోవాలి. నాకు ఇంత కావాలి, సృష్టించుకున్నప్పుడే ఆ విషయం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకేం చెప్తున్నానంటే, కావలసిన సంపదను మీరే సృష్టించుకోండి. డబ్బుతో పాటు ఏం సృష్టించుకోవాలి, మీకు విల్లా కావాలా, ఎన్ని కావాలి, మీరు పొలం కొంటారా, ఇంకా విమానం కొంటారా, ఇవన్నీ సంపద కింద వస్తాయి మనకి. ఓ 10 కార్లు కొంటారా, ఒక్క కారుతో సరిపెట్టుకుంటారా, ఈ సంపదనంతా కూడా మీరు సృష్టించుకోవాలి. డబ్బు ఎంత కావాలో సృష్టించుకోవాలి, దాంతోపాటు సంపదను కూడా సృష్టించుకోవాలి. ఇవి సూత్రాలు. ఇవి ఎప్పుడైతే మీరు సిస్టమేటిక్గా అన్నిటి ఫాలో అవుతారో అప్పుడు మీ దగ్గరికి కోరుకునేవన్నీ వస్తాయన్నమాట. ఇక మీరు సృష్టించుకున్న దానికి జీవితానికి మీరే కారకులు.
ఎవరు కర్తలు కాదు, ఎవరి మీద కూడా నిందలవే అవుతుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అది మాత్రమే సాధ్యమవుతుంది. అది మాత్రమే మీరు కోరుకున్నది మీ దగ్గరకు వచ్చింది. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు. మళ్ళీ మనం ఇక్కడ ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడము మనం. కాబట్టి ఆ చెడైనా సరే మీకు జరిగింది అంటే అది మీరే సృష్టించుకున్నారు. దాని గురించి మనం గతంలో వీడియోలో మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. ఈ హాస్పిటల్లో ఎలా మొదలయ్యాయి, మీకు యాక్సిడెంట్లు ఎలా అయ్యాయి, అవన్నీ మనం సృష్టించుకున్నాం. కాబట్టి ప్రతిదానికి కారణం మీరే కాబట్టి ఎవరిని కూడా మీరు తప్పు పట్టడానికి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించండి, మీరు కోరుకున్నాయని పొందండి. సో బాగుంది సార్, తంత్ర ఏం చెప్తున్నారు? తంత్రాలు కొద్దిగా నేను హార్డ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కానీ షూర్ సార్, వాళ్ళు చేసుకుంటారా లేదో మనకు సంబంధం లేదు. మళ్ళీ ఇది ఎక్కడ దొరుకుతుంది అక్కడ నాకేం అడగద్దు. మీకు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి. కాస్ట్ ఎంత, ఇది ఎలా ఉంటుంది, నిజమేనా కాదా, నాకు ఫోటో తీసి పెట్టడం ఇలాంటివి ఏం చేయొద్దంటే నేను చెప్తాను. షూర్ సార్. ఎందుకంటే పూజ స్టోర్లో పోయినప్పుడు అక్కడ పూజకు సంబంధించి అన్నీ దొరుకుతాయి, లేదా కనీసం ఇది కాదు ఇక్కడ కాదు ఇంకో దగ్గర దొరుకుతుంది మీకు వాళ్ళు చెప్తారు. మళ్ళీ నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు. మీరు మరీ మరీ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏం చేస్తారంటే సియర్ సింగ్ అని దొరుకుతుంది మనకి. సియర్ సింగ్ అంటే నక్క కొమ్మ అంటారు దాన్ని. అవి తాంత్రిక వస్తువుల్లో కొన్ని వస్తువులు ఉంటాయి. ఇంకా తాంత్రిక వస్తువులు ఇక్కడ నుంచి మనం అవే చెప్దాం, బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ సియర్ సింగ్ అనేది ఒక తాంత్రిక వస్తువు, నక్క కొమ్మ అని అంటారు అది. ఇంకా దాన్ని అది ఎలా వస్తుందో అని మనకు సంబంధం లేదు. వ్యాపార స్థలంలో వ్యాపారం అభివృద్ధి చేయడానికి ఏం చేస్తారంటే ఆ సింగ్ సియర్ సింగ్ తీసుకొని ఒక చిన్న డబ్బా తీసుకోండి, ఏదైనా సరే ప్లాస్టిక్ దా స్టీల్ దా ఏదో డబ్బా తీసుకోండి. దాంట్లో సింధూరం వేయండి. సింధూరం వేసేసి ఆ సియర్ సింగ్ని దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి మీ వ్యాపార స్థలంలో పెట్టండి. మీకు ఎలాంటి నరదృష్టి దోషాలు ఏవైనా తొలగిపోయి మీకు ఆ వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది. గమ్మత్ ఏంటంటే నేను గమనించిన మట్టుకి అది ఆ సింధూరాన్ని తింటుంది. అది ఇంత కాయలాగా ఉంటుంది, సింధూరాన్ని తింటుంది. ఒక నెల రోజుల తర్వాత చూస్తే దానికి హెయిర్స్ ఉంటాయి, మొత్తం హెయిర్స్ పెరగడం మీరు గమనిస్తారు. ఇంతే ఉంటుంది అది. అది ఏదో సృష్టి విచిత్రం. ఆ సృష్టిలో చాలా విచిత్రాలు ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి నేను దగ్గరుండి గమనించానండి. ఎవరైనా వ్యాపార వృద్ధి కోసం కానీ మీరు ఎలాంటి నరదృష్టి అవన్నీ పోవడానికి ఖచ్చితంగా సింధూరంలో వేసి పెట్టండి. ఊరికే అలా పెట్టడానికి లేదండి, సింధూరం డబ్బులో డబ్బులో సింధూరం వేసి పెట్టండి, మీకు మంచి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.